వాస్తుకు విస్తృత ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కార్. సెక్రటేరియట్ కు వాస్తు సరిలేదు, కేసీఆర్. ఏడాదిలోగా చెస్ట్ హాస్పిటల్ ప్రాంతంలో కొత్త సెక్రటేరియట్. మరోవైపు లక్షలు వెచ్చించి సెక్రటేరియట్లో మరమ్మతులు. తెలంగాణ ప్రభుత్వం వాస్తును తూచా తప్పక పాటిస్తోంది. వాస్తు ట్రెండ్ సృష్టిస్తోంది. వాస్తు దోషముందంటూ సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. ఇప్పటికే వాస్తు ప్రకారం ముఖ్యమంత్రి నివాసంలో అనేక మార్పులు జరిగాయి. క్యాంపు కార్యాలయం వాస్తుకు అనుగుణంగా లేదని వాడటం లేదు. క్యాన్వాయ్ రంగు కూడా మార్చేశారు. ఇప్పుడు తాజాగా సచివాలయంలోని రోడ్డు మార్గాన్ని వాస్తు ప్రకారం మార్చాలని నిర్ణయించారు. 1 ఇయర్ టైంలోనే కొత్త సచివాలయం నిర్మించి అక్కడికి మారిపోతామంటున్నారు సీఎం కేసీఆర్. కానీ మంత్రులు మాత్రం తమ ఛాంబర్ల కోసం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్య ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ఛాంబర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆధునీకరించారు. కొత్త మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పార్లమెంటరీ సెక్రటరీల ఛాంబర్లకు డెకరేషన్ల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రస్తుత సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారుల గదులు రాజమందిరాలను తలపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వాస్తు పేరుతో ముఖ్యమంత్రి నివాసం, ఆయన పరిపాలన విభాగం మాత్రం కొత్తగా నిర్మించడానికి కోట్లు ఖర్చు చేయాలని డిసైడ్ అయింది. ఏడాది కాలంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తామని చెప్తున్నా ఇప్పుడున్న తెలంగాణ సచివాలయానికి మాత్రం కొత్త అందాలు అందేందుకు చర్యలు తీసుకుంటోంది సర్కార్. ప్రధాన ద్వారం వద్ద కాకతీయుల కమాన్ ఏర్పాటు చేయనున్నారు. దీనిపై గతంలోనే నిర్ణయం తీసుకున్నా తాజాగా 10 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. డి బ్లాక్ నుంచి నల్లపోచమ్మ దేవాలయం మధ్య ఉన్న రోడ్డును విస్తరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతమున్న పచ్చిక బయళ్ల ప్రదేశాన్ని తొలగించి అక్కడ రోడ్డు విస్తరించాలని సూచించింది. ఇందుకోసం 980,000 రూపాయలు వెచ్చించేందుకు రెడీ అయింది. సచివాలయాన్ని తరలించాలని నిర్ణయం తీసుకున్నాక ఇక 3 నాళ్ల ముచ్చటకు ప్రస్తుత సచివాలయానికి సొబగులు అదుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవసరమా అంటూ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.